హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. రఘురామ్ కోపంగా ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. రామలక్ష్మికి శౌర్య కాల్ చేస్తాడు. రామలక్ష్మి ఇలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటుంది. శౌర్యకి మొహమంతా గాయాలయ్యి ఉంటాయి. అప్పుడు శౌర్య ఇలా అంటూ ఉంటాడు, చెప్పు రామలక్ష్మి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అంటే, అది అది సార్ అని అంటే, నీకు సంబంధం ఖాయమైందా అంటే, నేను కదా సార్ అని అంటే, అయితే ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా సూటిగా ఒక మాట చెప్పు అని అంటూ ఉంటే, అది అని అంటూ ఉంటే, ఇంకా ఏమీ ఆలోచించకుండా సూటిగా చెప్పు రామలక్ష్మి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడగగానే ఇక అప్పుడే రామలక్ష్మి ఇలా ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఇక రఘురామ్ చాలా కోపంగా ఇంట్లోకి వస్తాడు. ఇక గట్టిగా జానకితో ఇలా అంటూ ఉంటాడు, రామలక్ష్మి ఎక్కడ అని అంటే, జానకి చెప్పేసరికి తన గదిలోకి వచ్చేస్తారు. ఇక గదిలోకి వస్తూ రఘురామ్ రామలక్ష్మి అని గట్టిగా అరవగానే అప్పుడే రామలక్ష్మి ఫోన్ చూసి ఇక సోఫా కింద పెట్టేస్తుంది. అప్పుడు శౌర్య ఆ మాటలు ఫోన్లో వింటూ ఉంటాడు. అప్పుడు రఘురామ్ సోఫాలో కూర్చుంటే శివరామ్, జానకి ఇద్దరూ నిలబడి ఉంటారు. అప్పుడు రఘురామ్ సీరియస్గా రామలక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, మీ కోచ్ నా దగ్గరికి వచ్చాడు, తను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇక తను ఒక్కడే నిన్ను ప్రేమిస్తున్నాడా, నువ్వు కూడా తనని ప్రేమిస్తున్నావా, చెప్పు రామలక్ష్మి, నిజం చెప్పు అని అంటూ అడుగుతాడు రఘురామ్. అలా అడిగేసరికి రామలక్ష్మి ఏడుస్తూ భయపడుతూ ఇలా అంటూ ఉంటుంది, అది నేను అని అంటూ ఉంటే, నిజం చెప్పు రామలక్ష్మి అని అంటే, ఇక ఇక్కడ ఈ మాటలు శౌర్య వింటూ ఉంటాడు. రామలక్ష్మి అంటుంది, నేను నాన్న ప్రేమించట్లేదు, నాన్న నేను తనని ప్రేమించట్లేదు, నేను మీరు చెప్పిన సంబంధమే ఖాయం చేయండి, అదే చేసుకుంటాను అని రామలక్ష్మి అంటుంది. అలా అనేసరికి ఆ మాట విన్న శౌర్య ఒక్కసారిగా షాకింగ్గా బాధగా చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే రఘురామ్ అలా చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి ఏడుస్తూ అలా చెప్పిన మాటకి ఇక శౌర్య ఎలా రియాక్ట్ అవుతాడు, శౌర్య ఇక నుంచి రామలక్ష్మి వెంట పడతాడా లేదా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. Thank you so much.